నీ పరవికాంక్షతో ఆయనకు ఏం చేసినావు? సో కొండా సురేఖరణ మాట్లాడిన వ్యాఖ్యలు అవి. వీళ్ళు ఇంకా కూడా ప్రతిపక్ష పాత్రలో ఉన్నామో, ఓ సభా వేదికగా మాట్లాడుతున్నామనో, వాళ్ళ కార్యకర్తలు జోష్ నింపుతున్నామని భావిస్తున్నారు, అదే ఆలోచనలు ఉన్నారు కాబట్టి. ఇంకా వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రి అనే మాట మర్చిపోయారు కావచ్చు. మీరు ఒక మంత్రిగా ఉన్నారు, ఇప్పటికే ఒక వివాదం కొనసాగుతుంది మీ చుట్టూ, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో మీరు ఉన్నారని అనుకోను, కానీ ఎందుకు ఆవేశపడుతున్నారు, ఎందుకు ఆ డైలమాలో ఉన్నారు, ఎందుకు ఆ స్ట్రెస్ గ్రోత్తో అర్థం కావట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏమైనా కానీ ఎక్కడైనా కానీ మీరు ఏం చెప్పారు ఆ మాటలల్లా? కేటీఆర్ఏ స్వయంగా కేసీఆర్ గొంతు బిసికి ఎక్కడ ఎక్కడ చంపేసిండో, ఎక్కడ పూర్తి చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంత నా నోటితో మాట్లాడకూడదు ఈ పదాలన్నీ కూడా మాట్లాడుతూ ఆడు ఏమంటారంటే కేటీఆర్ మీద అనుమానం ఉన్నదంటూ మాట్లాడుకొస్తున్నారు. ఇదేం మాట, ఈ ఆరోపణలు ఏంది, ఈ చర్చ ఏంది, ఉన్న మనిషిని ఇంత ఘోరమా? కొన్ని విషయాల్లో మనం చెప్పాలనే సిగ్గు అనిపిస్తోంది. ఎందుకు ఎందుకు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి? ఎవరో కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా జర్నలిస్టుల ముసుగులో పిసపిస మాట్లాడుతారు, వాళ్ళ ఇగ్గిలిగి ఎగిలిగి మాట్లాడుతారు, వాళ్ళ లక్ష్యం వేరు, వాళ్ళ కథ వేరు అనుకునే విషయం పక్కన పెడితే, మీరు మంత్రిగా ఉన్నారు, ఒక మహిళగా ఉన్నారు, అంటే చాలా గౌరవం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి మీ అంటే నలుగురు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మిమ్మల్ని, ఇవన్నీ పక్కన పెట్టేసి వేగ్గా ఊరికనే మాట్లాడేసినట్టుగా, ఏదో రోడ్డు పంట బిడ్డలు మాట్లాడుకున్నట్టుగా, ఇష్టం ఉన్నట్టుగా అరిచినట్టుగా మాట్లాడుతున్నారు మీ మాటలు. ఇంత బిగ్గెస్ట్ ఆరోపణ తెలుసా ఇది? కేటీఆర్ఏ స్వయంగా మాజీ మంత్రి కేసీఆర్ని ఏమో చేసిండు, ఆయన లేకుండా చేసిండు అనే రకంగా అర్థం వస్తూ తన మాటలు కనబడుతున్నాయి. ఇంత వేగ్గా మాట్లాడేస్తున్నారు తెలుసా? మీ మాటలు సింపుల్గా అట్లా అనేస్తున్నారు, కథం అయిపోయింది. చూడండి ఏం మాట్లాడుతుందో. ఇదేం మాట, ఇదేం కథ? ఇంతకు మించిన దిగజాడు రాజకీయం ఉండదిగా. ఒక వ్యక్తిని చంపాలే, చంపిండేమో అనే అనుమానం అనేది ఒక మంత్రి మాట్లాడతారా? అథెంటిక్గా మాట్లాడాల్సిన మంత్రి, హుందాగా వ్యవహరించాల్సిన మంత్రి, ప్రభుత్వంలో మంత్రి. ఇప్పుడు మీరు కొండా సురేఖ అంటే కేవలం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మర్చిపోయారా? మీరు గుర్తుందా లేదు అధికారంలోకి వచ్చిన రోజు మంత్రిగా ఉన్నామని చెప్పి? ఇటువంటి వ్యాఖ్యలు డెఫినెట్గా ఖండించాల్సింది. ఎవరైనా కూడా రాజకీయాల్లో ఇటువంటి ఒక భాష, ఒక విధానం అనేది మార్చుకోకపోతే రానున్న రోజుల్లో జనరేషన్స్ మొత్తం కూడా ఇటువంటి భాష అవలంబించే అవకాశం ఉంటుంది. రేపటి రోజు ఇంకొకరు రాజకీయాలకు వచ్చారనుకో, ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వాళ్ళు ఇదే భాష మాట్లాడతారు, వాళ్ళు ఇదే ట్రెండ్ అనుకుంటారు, ఇదే భాష మాట్లాడలేమో అనుకుంటారు. నీ పరవికాంక్షతో ఆయనను ఏం చేసినావు? కనపడకపోతే అనుమానపడాల్సి వస్తోంది. నీ తప్పుడు పనుల వల్లే పార్టీకి చెడపేరు. బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ఏ కారణం, మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. ఇక కొండాపై అటాక్ టాలీవుడ్ మొత్తం రియాక్ట్ అయింది. ఎవరి రియాక్షన్స్ ఏందో ఇప్పటికి మనం చూసినాం. సో నిన్న నాగార్జున కూడా కొండా సురేఖ పైన పరునష్టం దావా కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి సో శ్రీ నాగార్జున అక్కినేని తర్వాత కొండా సురేఖ మధ్య అంటూ నాంపల్లి కోర్ట్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి విషయం ఇది. సో నిన్న ఆయన మొదటి నుంచి కూడా చట్టపరంగా ఎదుర్కొంటా అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా ఇవి చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి చూస్తే కనుక చాలా క్లియర్గా కొండా సురేఖ వ్యాఖ్యని యాజ్ టీజ్గా అందులో పొందుపరిచిండు. ద కంప్లైనెంట్ సబ్మిట్స్ యూజింగ్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ అవైలబుల్ టు హర్ యాజ్ ఎ పబ్లిక్ ఫిగర్. ద అక్యూజ్డ్ వైల్ స్పీకింగ్ టు మీడియా ఆన్ 2/10/2024 వైల్ అటెండింగ్ గాంధీ జయంతి ప్రోగ్రామ్ అట్ బాపుఘట్ లంగర్ హౌస్ హైదరాబాద్ మేడ్ డిఫమేటరీ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ ద కంప్లైనెంట్ అండ్ హిస్ ఫ్యామిలీ. ద డిఫమేటరీ స్టేట్మెంట్ మేడ్ బై ద అక్యూజ్డ్ ఈస్ రీప్రొడ్యూస్డ్ బిలో అలాంగ్ విత్ ఇట్స్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్. సో ఇక్కడ 2వ తేదీ నాడు గాంధీ జయంతి రోజున బాపు గారి దగ్గర తను మీడియాతో మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడడం జరిగిందని తన మాటల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో పొందుపరిచిండు.
నాగ చైతన్య డివోర్స్ 100% కేసీఆర్ చేయబట్టే కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ హాల్ను కూలగొట్టద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది, వెళ్ళను అంటేనే అంటే చెబితే వింటే విను, లేకపోతే వెళ్ళిపో అని విడాకులు ఇచ్చారన్నట్టుగా కొండా సురేఖ మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా ఈ టెక్స్ట్ రూపంలో కోర్టులో సబ్మిట్ చేశారు. సో ప్రస్తుతం కొండా సురేఖ పైన ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాలి. మరోవైపు మహిళా కమిషన్ మీద కూడా మహిళా కమిషన్ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మహిళా కమిషన్ ద్వారా రియాక్ట్ అయితే కాలేదు. మరి మహిళా కమిషన్ రెస్పాన్స్ ఉంటుందా ఉండదా ఇటు విషయం పైన చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఏదేమైనా కూడా ఈ విషయం పైన పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఇక మా వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశిస్తారా, చౌకబారు నిరాధార ఆరోపణలు చేయొద్దు, మీలాంటి వారిని చూస్తే అసహ్యం వేస్తోంది, సినీ నటులు టార్గెట్ చేయడం సిగ్గుచేటు, హద్దులు దాటి ప్రవర్తించడం మంచి కాదు, ఎక్స్వేదికగా అగ్ర హీరోల ట్వీట్లు. సో ఇక్కడ డెఫినెట్గా కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. డెఫినెట్గా ఆ ఇబ్బందికర వ్యాఖ్యల్ని అందరూ కూడా యూనిట్గా తిప్పికొట్టాల్సిందే, ఆ రకంగా ముందుకు పోవాల్సిందే. సో ఈ మొత్తం చాప్టర్లో కొంత ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే ఆయన పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత అత్యధికంగా ఒక కమ్యూనిటీ మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మారిన సందర్భంలో చాలా మృదువుగా సున్నితంగా అందరినీ మెప్పించే విధంగానే మాటలు ఉన్నాయి. అది ఫుల్ స్టాప్ పడిందా లేదా అనే విషయానికి పక్కన పెడితే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అన్నట్టుగా ఒక సినిమా డైలాగ్ లెక్క మహేష్ కుమార్ గౌడ్ యొక్క ఆ మాటలు, ఆయన యొక్క రెస్పాన్స్ అయిన తీరు చాలా వరకు ప్రశంసలు ఎదుర్కొంది. ఏమన్నా అంటే ఇరుపక్షాల వైపుగా మహిళలే ఉన్నారు. ఇటు కొండా సురేఖ మహిళగానే ఉంది, అటువైపుగా విమర్శలు ఎదుర్కొన్న వారు కూడా, ఆరోపణ ఎదుర్కొన్న వారు కూడా మహిళలే ఉన్నారు. కాబట్టి మనం దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తూ పోతే ఈ మహిళలను కించపరచడం అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మనం దీంతో కొండా సురేఖ క్షమాపణ చెప్పింది, మేము కూడా మా పార్టీ తరఫున ఆడికి వారికి అందరికి కూడా కొంత నొప్పించిన అందరు కూడా క్షమాపణ చెప్తున్నాను. దీంతో ఇక్కడితో ఈ అంశాన్ని మనం ముగింపలకుదాం, లేదంటే మహిళలు ఇబ్బంది పడుతున్నట్టుగా మాట్లాడుకొచ్చిండు. ఇరువైపులా మహిళలే ఉన్నారు కాబట్టి దీనికి ఇక్కడితో స్వస్తి పలుకుదాము. ఆల్రెడీ తను క్షమాపణ చెప్పింది, మేము కూడా పార్టీ తరఫున కొంత ఆ విషయంలో క్షమాపణ చెప్తున్నట్టుగానే ఆయన చాలా సున్నితంగా అందరినీ కూడా మెప్పించే విధంగా తన రెస్పాన్స్ కనిపించింది. సో ఇప్పటితో ముగింపు ఉంటుందా, లేకుంటే ఆల్రెడీ పరమనష్టం వేసింది కాబట్టి అది ఇంకా ఇక్కడి వరకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ విషయం పైన చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సో నాకు ఎటువంటి పొలిటికల్ పార్టీతో సంబంధాలు లేవు, ఎటువంటి వ్యక్తులతో సంబంధాలు లేవు, నా వ్యక్తిగత విషయాలతో నా వ్యక్తిగత నిర్ణయాలతో నేను వివాహం చేసుకున్నా, దీన్ని తప్పుదో పట్టించే విధంగా కొంతమంది మహిళలే మంత్రులై ఉండి కూడా మహిళలే ఈ రకంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు, దిక్కుమాల రాజకీయంత అని కూడా ఆవిడ మాట్లాడుకొచ్చింది. సో తన ట్వీట్లో చాలా డెఫినెట్గా తన ఆగ్రహం అనేది కనిపించింది. ఇక మొత్తం టాలీవుడ్ అంతా ఏకమైంది. అయితే టాలీవుడ్లో ఉన్నటువంటి ఈ ప్రముఖులంతా కూడా ఇప్పుడు కొండా సురేఖ విషయంలో డెఫినెట్గా యూనిటీగా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కువ వివాదం వస్తే కనుక ఈ రకంగా యూనిటీగా ఉండాలి, ఈ రకంగా ముందుకు పోవాలనే విషయాన్ని వాళ్ళు కలిసికట్టుగా ముందుకు పోయారు. మరి ఇదే విషయం పైన సమంత విషయం పైననే నేను మరో క్వశ్చన్ అడుగుతున్నాను. టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఏంటంటే సమంత ఒక విషయం తెరపి తీసుకొచ్చింది. ఏమని అన్నదంటే మలయాళంలో మూవీ ఆర్టిస్ట్ సంబంధించినటువంటి అక్కడ అసోసియేషన్లో హేమా కమిటీ రిపోర్ట్ సంచలనంగా మారి హేమా కమిటీ రిపోర్ట్ ఆధారితంగా చాలామంది మీద కేసులు నమోదైనాయి. సో గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని ఇవ్వాలి, తెలుగు సినిమా పరిశ్రమలో కూడా కాస్టింగ్ కోచ్ని అడ్డుకోవాలి, అందరూ కూడా సహకరించాలన్నట్టుగా తను ఒక పోస్ట్ పెట్టింది. మొట్టమొదటిగా ఇనిషియేషన్ తీసుకున్న వ్యక్తి సమంతనే. మరి సమంత ఆ రోజు మాటలు మాట్లాడినప్పుడు మీ సపోర్ట్ ఏడబోయింది, మీ యూనిటీ ఏడబోయింది? ఆ రోజు చిరంజీవికి గుర్తులేదా? ఆ రోజుకి వెంకటేష్కు మర్చిపోయిందా? కనబడలేదా ట్వీట్, ఆ పోస్ట్ కనబడలేదా? ఆ రోజు ఎన్టీఆర్ ఏమైండు? రకుల్ ప్రీత్ సింగ్ ఏమైంది? మీ రెస్పాన్స్ ఏది? తెలుగు చిత్ర పరిశ్రమని కాపాడుకుందాము,
మలయాళంలో ఈ రకంగా కాస్టింగ్ కోచ్ వివాదం తెలమేరికి వచ్చి చాలామంది మీద కేసులు నమోదవుతున్నాయి కాబట్టి మన చిత్రపర పరిశ్రమలో కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మన రిపోర్ట్ కూడా బయట పెట్టండి, అందరిని ఇక్కడ ముందుకు వెళ్ళనిద్దాం అనుకున్నప్పుడు మీ యొక్క పరిస్థితి ఏమైంది, ఎక్కడ పోయింది? జానీ మాస్టర్ యొక్క ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు అందుకోబోతున్న కొరియోగ్రాఫరు, అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నటువంటి ఒక మహిళా కొరియోగ్రాఫర్, జూనియర్ కొరియోగ్రాఫర్ మీద ఈ రకంగా దాడి చేసిన రకం జరిగిందన్నప్పుడు అప్పుడు మీ పరిస్థితి ఏడబోయింది? ఎవరికి మీ యొక్క సపోర్ట్ ఇచ్చారు? ఎవరి గురించి మాట్లాడు? కనీసం దాని గురించి స్పందించిన దాఖలాలు ఉన్నాయా? మొన్నటికి మొన్న ఒక హర్షాసాయి వివాదము, ఇవన్నీ ఏం జరిగినాయి? ఇదంతా మీకు అంటే ప్రముఖులు మాత్రమే దీంట్లో మీకు సపోర్ట్, ప్రముఖులకే ఇస్తాం సపోర్ట్, జూనియర్ ఆర్టిస్టులకు ఇవ్వమన్నా మీ యొక్క విచక్షణ ఏంది? మేము కేవలం టాప్ సెలబ్రిటీస్కే ఇస్తాం మా సపోర్ట్ అంతా, చిన్న చిన్న వాళ్ళని పట్టించుకోమన్నట్ట? చాలామంది ఇబ్బంది పడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ వివాదం అనేది అది ఒక ఇండస్ట్రీలో ఉన్నది కాదు, ముఖ్యంగా తెలుగులో అయితే విచ్చలవిడిగా ఉన్నది అనేది జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణనగర్ ఆడి ఉన్న వాళ్ళని కొంతమందిని మనం మందలిస్తే తెలుస్తుంది ఏంది కథ అనేది. మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ రోజు మీ ప్రశ్నలు ఉండవు, ఆ రోజు ఇక్కడ ఇటువంటి ప్రక్రియ ఉండొద్దు, ఇటువంటిది ఉండొద్దు అనే విషయంపైన మీరు ఏకంగా ఉండరా, ఐక్యంగా ఉండరా, మీరు ముందుకు రారా, మాట్లాడరా? అటువంటి విషయాలు మీకు అవసరం లేదా? మీ యూనిటీ ఇక్కడ వ్యక్తపరిచినప్పుడు మీ యూనిటీ అక్కడనే వ్యక్తపరిచారు, మీ యూనిటీ అక్కడ ఉండొద్దా? మీరు కలిసికట్టుగా అక్కడ ఉండరా? కలిసికట్టుగా మీ చిత్ర పరిశ్రమలో అది కూడా ఆరోపణల విషయం మీరు స్పందించారా? కేవలం అగ్ర ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, అగ్రంగా ఉన్నటువంటి ఆ టాప్ సెలబ్రిటీలకు మాత్రమే స్పందన ఉంటుందా? పోనీ అదైనా కూడా సమంత ఆ రోజు రెస్పాండ్ అనే తీరు చాలా ప్రశంసలు ఎదుర్కొనేది. అటువంటి తీరులో మీరు ఎందుకు తన వెనుక నడిచి ఆ రిపోర్ట్ బయట పెట్టాలనో, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లేకుండా చూడాలన్న విషయంపై ఎందుకు పొడిగించలేకపోయారు? ఆ రోజు ఎందుకు ఎన్టీఆర్ మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు నాగార్జున మాట్లాడలేదు? ఎందుకు వెంకటేష్ చిరంజీవులు మాట్లాడలేదు? కాస్టింగ్ కౌచ్ ఉంటే ఏం కాదనట మీ ఇండస్ట్రీలో, కేవలం మీ కుటుంబాలకు సంబంధించిన ఆడవాళ్ళు మాత్రమే, ఆ అమ్మాయిలు వాళ్ళు మాత్రమే సురక్షితంగా ఉండాలి, ఇతర వాళ్ళు ఎడబోయినా ఏం కాదనట మీ పరిస్థితి. నేను డెఫినెట్గా తప్పుపడుతున్నా, కొండా సురేఖ వ్యాఖ్యలు డెఫినెట్గా తప్పుపడుతున్నా, తప్పు పడుతూనే మీ విధానం అనేది, మీ ఐక్యత అనేది అన్నింటిలో ఉండాలి. కేవలం మీకు సంబంధించిన మాటల్లో ఐక్యత కనబడితే సరిపోదు, అన్ని వివాదాలు, మీ చిత్ర పరిశ్రమ ఎదుర్కొనే వివాదాలు అన్నింటిలో కూడా మీ ఐక్యత కనబరచాలి. మీ కుటుంబాల్లో ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు, ఇతర కుటుంబాల్లో ఆడవాళ్ళు కాదంట, వాళ్ళ మీద కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు అనేకంగా ఇబ్బంది పడుతున్న దృష్టి విషయాలపై మీరు ఎట్లా స్పందిస్తారు? మీ ఐక్యత అక్కడ కనబడదా? చాలామంది ఇబ్బంది పడుతున్నారట. జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్టులు కాదనట, మీ లెక్క మీ యొక్క ధ్యాసలో, మీ యొక్క విజన్లో జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టులు కాదనట. మీ ఐక్యత అన్ని చోట్ల ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీ ఐక్యత అన్నింటిలో కనబడాలి. జానీ మాస్టర్ విషయంలో, ఆరోపణల విషయంలో ఆల్రెడీ ఏదో కమిటీ ఉన్నది, మీకు ఆ కమిటీ నివేదిక ఏందో, ఆ కథ ఏందో బయట పెట్టమని చెప్పి డిమాండ్ చేయాలి. ఇంకొక నటి కూడా ఎదుర్కొంటే ఆరోపణలు, ఆ నటి విషయంలో అట్లనే ఉండాలి. ఇంకో హీరో ఆరోపణలు ఎదుర్కొంటే ఆ హీరో ఆరోపణలు అట్లనే ఉండాలి. సో అన్నిట్లో మీ ఐక్యత కనబడాలనేది మేము కోరుకుంటున్నాం. ఇక పొంగులెట్టి బడాచోర్ కే పాల్